జిల్లాలో కావచ్చు లేకపోతే మీ పార్లమెంట్ పరిధిలో అవ్వచ్చు. ఇప్పుడు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి, మీరు మాత్రం ఒక్కరే వెళ్తూ ఉన్నారు కదా, సో ఛాలెంజ్ ఎక్కడా లేదా అసలు, లేకపోతే వాళ్ళు కలవటమే మీకు అడ్వాంటేజ్గా మారింది అనుకోవచ్చా కొంతమంది విశ్లేషకులు చెబుతున్నట్టుగా? ఖచ్చితంగా బలహీనంగా ఉన్నారు కాబట్టి ఒకరికి ఇద్దరు ఇద్దరికి ముగ్గురు కలుస్తున్నారు అన్నది మనం అసలు చెప్పక్కర్లేకనే తెలుస్తుంది. ఈరోజు పార్లమెంట్లో గతంలో చూస్తే ఇక్కడి నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికైన వ్యక్తి మరి ఒక నాయకుడు నచ్చి ఆ పార్టీలోకి వచ్చినప్పుడు ఆ నాయకుడు వ్యక్తిత్వంతో ఆయన సిద్ధాంతాలతో ఆయన బొమ్మ పెట్టుకుని గెలిచిన మనం వ్యతిరేకించే విధానంలో ఆయన ఈరోజు ఈనాటి వరకు విభేదిస్తున్న విధానాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. దాన్ని పూర్తిగా వ్యతిరేక గతంలో ఈ రాజకీయ చరిత్రలో ఇట్లాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. మరి ఆయన పార్లమెంటుకి ఎన్నికయ్యి ఈ పార్లమెంటుకు దూరంగా ఉండడమే కాకుండా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ నరసాపురం పార్లమెంటులో వెనుకబడిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఆయన్ని వ్యతిరేకించిన విధానం ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ పార్లమెంట్ని మరి బీసీ మహిళగా మొట్టమొదటిసారి మరి మాకు కేటాయించడం బీసీలోనే కాకుండా ఓసీలో కూడా మంచి హర్షాలను వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పటి నుంచో మరి ప్రజలందరికీ తీరని కలగా ఉన్న వశిష్ఠ వారధి దగ్గర నుంచి మరి ఆక్వా యూనివర్సిటీ, ఇది ఆక్వా హబ్ మా ఏరియా అంతా, ఆక్వా యూనివర్సిటీని పూర్తి చేయడంలోనూ అలాగే మన ఫిషింగ్ హార్బర్ దాన్ని పూర్తి చేయడంలోనూ ఇట్లాంటి ఎప్పటి నుంచో ప్రజలందరి తీరని కోరిక అయిన ఈ ప్రాంతాన్ని పూర్తిగా గతంలో జరిగిన లోట్లన్నింటినీ భర్తీ చేసే విధంగా అందరి సహకారంతో కలుపుకుని వెళ్ళి మా మార్కును మేము చూపించి ఈ నరసాపురం పార్లమెంటుని అత్యున్నత స్థానంలో మాకు ఎంతైతే గొప్ప అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో దాన్ని ఆయన నమ్మకాన్ని నిజం చేస్తూ అగ్రస్థానంలో ఉంచుతాం. ఎన్నికల్లో ఏది ప్రధానమైన అంటే వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని మీరు అనుకుంటున్నారండి, అంటే జనాల్లో మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు చివరి వరకు వెళ్ళటమే మీకున్న ప్రధాన బలమా, లేదంటే ప్రతిపక్షాల బలహీనతే మీకు బలం అనుకుంటున్నారు? అంటే అందరూ పథకాలే బలం అంటున్నారు. మీరు పథకాలు ఇచ్చాము పథకాలు బలం అని చెప్పడం కాదు, ప్రతి పథకం ప్రతి ఇంటికి అందడం వలన ప్రతి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. గతంలో కన్నా ప్రతి వ్యక్తి యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడినాయి. దీనివలన అట్టడుగు వర్గాల్లో ఉన్నవాళ్ళు జీవన ప్రమాణాలు వన్ స్టెప్ బై స్టెప్ మెరుగుపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఏంటంటే ఈరోజు ఓటు లేని చిన్నపిల్లల మీద నాడు నేడు స్కూల్స్ని మెరుగుపరచడం ద్వారా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా స్కూల్స్ని తయారు చేసి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం విద్యను అందించి ఇదంత బేస్మెంట్ అండి ఇది. ఇది చాలామందికి అర్థం కాని విధంగా పక్కదారి పట్టించి తప్పు ప్రచారం చేస్తున్నారు. ఇదంతా కూడా ఈనాటి తరం చక్కగా భవిష్యత్తు బాగుంటే రాబోయే రోజుల్లో ప్రతి కుటుంబం కూడా అభివృద్ధి చెందుతుంది. వాళ్ళు మంచి విద్యతో ఉన్నత విద్యను అభ్యసించి వాళ్ళకి మంచి ఉద్యోగాలు స్థిరపడిన రోజు ఈ పథకాలన్నీ కూడా తాత్కాలికంగా వారికి సపోర్ట్ అందించడానికి రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ప్రతి పిల్లలు బాలలు నేటి బాలలే రేపటి పౌరులు అన్న విధంగా మరి వీరందరినీ కూడా మంచి విద్యను అందించడం ద్వారా చక్కటి భవిష్యత్తు ప్రతి కుటుంబానికి ఉంటుంది, ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం కూడా మన ఎడ్యుకేషన్ ద్వారా అభివృద్ధి చెంది మరి అగ్రస్థానంలో ఉంటుంది. ప్రధానంగా ఇప్పుడు ప్రతిపక్షాలు మూడు కలిసి వస్తున్నాయంటే ఎంతో కొంత రెసిస్టెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే పార్టీలు చిన్నవేవి కాదు, ముఖ్యంగా తెలుగుదేశం గురించి మాట్లాడితే రైట్. ప్రధానంగా మీకు కనిపిస్తున్న ఛాలెంజ్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఏమీ లేకుండా అయితే ఉండవు కదా, సో మీకు ప్రధానంగా మీరు దృష్టి సారించేది ఏంటి ప్రస్తుత ఎన్నికలు? బయట అయితే ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా ఏ పార్టీ అయినా కూడా మేము బలంగా ఉన్నామని చెప్పడం అన్నది ఒక పార్టీ క్యాడర్ని స్ట్రెంగ్తన్ చేయడానికో బయటకు ఒక మౌత్ పబ్లిసిటీ అనేది కామన్గా పంపుతుంటారు అది. కానీ ఈరోజు ప్రతిపక్షాలు కలిసి వచ్చే మూడు పార్టీల్లో మరి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కాబట్టి వాగ్దానాలు చేయాల్సిన పరిస్థితి ఉంది, గతంలో వాగ్దానాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఇంత అనుభవంతో ఆయనకి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆలోచనలు ఎందుకు రాలేదు? ఎందుకు అదే బడ్జెట్ని అదే రాష్ట్రంలో ఎందుకు ప్రజా జీవితాన్ని జీవన ప్రమాణాలని మార్చలేకపోయారు? మరి ఈ రోజు కూడా వాళ్ళ నమ్ముకునున్న పార్టీ నాయకులకి ఆయన వెనక ఉండి రేపు ప్రతి నియోజకవర్గంలోనూ మాకు టికెట్ వస్తే ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని ఆయన వెనక నడిచిన నాయకులకి టికెట్ను కూడా కేటాయించలేని పరిస్థితుల్లో మూడు పార్టీలు కలిపి ఎక్కడైతే ఒక బలంగా ఉన్న నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉన్నారో అక్కడ వేరే పొత్తులో వేరే పార్టీకి ఆ టికెట్ని కేటాయించి లేదు అక్కడ ఆ నాయకుడు లేకపోతే కొత్తగా ఒక కండువాని ఆ రోజు కప్పి అక్కడ టికెట్లు కేటాయించే పరిస్థితుల్లో కూడా ఉన్న నాయకులకి న్యాయం చేయలేని పార్టీలు ప్రజలకు న్యాయం చేస్తాయంటే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు అసలు ఎట్టి పరిస్థితుల్లో పోటీ కాదు. మేము ప్రజల దగ్గరికి ఇంకొంచెం చేరువవ్వాలి, ప్రజలే మాకు బలం.
ఇప్పుడు ఏప్రిల్లో అనుకున్న ఎన్నికలు ఇప్పుడు మే 13కి వెళ్ళాయి. సో ఈ రకంగా అన్ని రకాలుగా కూడా అంటే స్పెండ్ చేయాల్సిన దీంట్లో అవ్వచ్చు, లేకపోతే మీరు ప్రచారంలో ప్రజల్లో ఉండాల్సిన ఇదే సమయం అవ్వచ్చు, ఇదంతా కూడా డబల్గా వెచ్చించాల్సిన పరిస్థితి కదా. దీన్ని ఏ రకంగా చూస్తున్నారు? ఇది ప్రతిపక్షాలకి మేలు చేసే విధంగా ఉందనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్నమాట. ఖచ్చితంగా ప్రతిపక్షాలు మేలు చేసే విధంగా వాళ్ళకు వాళ్ళు మరి కేంద్రంలో ఇలా లేట్ చేయడం జరిగింది. మనకి ఎప్పుడు ఫస్ట్ షెడ్యూల్లోనే వచ్చేస్తుంది మనకి. కానీ ఈసారి మరి ఏదైనా కూడా ఎన్నికల డెసిషన్ అది, కేంద్రం నిర్ణయించిన ఎన్నికల అధికారులు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం వెళ్లాల్సిందే. మేము మరింత ఇంకా ప్రజల్లోకి మా ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టడానికి ఎక్కువ అవకాశం వచ్చిందని భావిస్తాం. ఆర్థిక భారం అంటే తప్పదు మా స్థాయిలో మేము. రైట్, చివరిసారి చూసుకుంటే జిల్లాలో 15 స్థానాలకు కానీ 13 గెలిచారు, 2 ఓడిపోవడం జరిగింది, ఒకటి ఉండి ఒకటి ఇంకోటి పాలకులు. ప్రస్తుతం ఈ మీరు ఎంపీగా మీ సెగ్మెంట్లో 7 స్థానాలు ఉన్నాయి, ఏది వీక్గా అనిపిస్తుంది, ఏది గన్ షాట్గా మీరు గెలిచే ఇదేంటి అని చెప్తారు? గతంలో దురదృష్టవశాత్తు మేము మా పార్లమెంట్లోనే 2 స్థానాలు కోల్పోవడం జరిగింది. కానీ ఈసారి ఆ 2 స్థానాలు మరింత బాగా పుంజుకొని ఈసారి అత్యధిక మెజార్టీతో ఆ 2 స్థానాలతో పాటు 7 స్థానాలు అత్యధిక మెజార్టీతో పార్లమెంట్లో గెలిచి పార్లమెంటుతో పాటు మొట్టమొదటిసారి చరిత్ర సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారు కానుగేస్తున్నాం. రైట్, సో ఎంపీగా ఇప్పుడు వచ్చింది మీకు అవకాశం, బట్ అవకాశం ఇస్తే ఒక చాయిస్ ఒక వెళ్ళేస్తే అసెంబ్లీ స్థానంలో నుంచో తెలుసుకుంటారా మోబాల్ గారు, లేదంటే పార్లమెంట్ స్థానానికే ఇప్పుడు ఎయిమ్ చేస్తున్నారండి? అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్గా నేను అనౌన్స్ చేయడం జరిగింది. మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే ఆయన తీసుకున్న ఏ సమీకరణానికైనా పార్టీ నాయకులు అందరం కూడా శిరసావహించి ఆయన వెనక నడుస్తాం. ఉమాపాల గారు చెప్పండి, సో నిజంగా అంటే ఎంపీ అంటే చిన్న బాధ్యత కాదు, రైట్? సో ఇలాంటి పరిస్థితుల్లో మీకు అండగా ఉండేది ఎవరు? కుటుంబ పరంగా సపోర్ట్ చాలా అవసరం కదా, సో ఆ కంప్లీట్ సపోర్ట్ ఉందని. నేను రాజకీయంగా రావడానికి పూర్తిగా మా నాన్నగారు ముఖ్య కారణం. ఈరోజు ఆయన ఆశీస్సులతో నాకు ఈ ఎంపీ స్థానం దక్కిందని భావిస్తాను. ఎందుకంటే మా నాన్నగారు నన్ను రాజకీయంగా ఒక మంచి స్థితిలో చూడాలని నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. 1995లో నేను భీమవరం మున్సిపల్ కౌన్సిలర్గా ఆయన ఇంట్రెస్ట్తో అనుకోకుండా నన్ను సడన్గా నామినేషన్ వేయించి ఒప్పించి ఎన్నికవడం జరిగింది. వెంటనే ఆ పీరియడ్ పూర్తయిన వెంటనే 2000లో భీమవరం మున్సిపాలిటీ బీసీ లేడీకి రిజర్వ్ అవడంతో నేను కంటెస్ట్ చేయనని చెప్పినా కూడా నో చెప్పాక లాస్ట్ మినిట్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ వచ్చి నాన్నగారిని బలవంత పెట్టడంతో నన్ను మున్సిపల్ చైర్పర్సన్గా అప్పుడు మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ సమయంలో నేను మున్సిపల్ చైర్పర్సన్గా కంటెస్ట్ చేసి అది డైరెక్ట్ ఎలక్షన్ ఓన్లీ. ఆ రోజు టీడీపీ ఈ దీపం కనెక్షన్స్తో టోటల్గా స్టేట్ అంతా క్లీన్ స్వీప్ చేసినప్పటికీ కూడా చాలా నేరోలో నేను డిఫీట్ అవ్వడం జరిగింది. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, నీలాంటి చదువుకున్న అమ్మాయిలు ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండాలమ్మా, రాబోయే రోజుల్లో నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నువ్వు దీంతో డ్రాప్ అవ్వద్దని చెప్పి ఒక మీటింగ్లో కనిపించింది.